పుట్టిన ప్రతి మనిషిని వెంటాడి భయపెట్టేది మరణం. ఈ మరణం నుంచి తప్పించుకోవడానికి అనేక రకమైన అబద్ధ బోధనలు లోకం అంతా విస్తరిస్తున్నాయి. కానీ మీరు తెలుసుకోనండి, సత్యం ఏంటో బైబిల్ మాత్రమే చెప్తుంది. నిన్ను పుట్టించిన దేవుడు, నీ మరణంలో నీ స్థితి ఏంటి, మరణించిన తర్వాత నీ ప్రాణం ఏమవుతుంది, తిరిగి లేవగలుగుతావా, ఇవన్నీ దేవుడు మాత్రమే చెప్పగలడు. ఈ హోప్ టీవీ మీకు అందిస్తుంది బైబిల్ నుండి 14 వారాల ధారావాహిక మరణము రాబో నిరీక్షణ. తప్పకుండా తెలుసుకోండి, మరణం నుంచి తిరిగి లేవండి. ఈ చివరి ధారావాహిక గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ప్రభునామల శుభములు. 4వ ధారావాహికలో ఈరోజు 4వ పాఠంకి వచ్చాం. మరణము, మరణించుట, రాబో నిరీక్షణ గురించి త్రైమాసికం అంతా మనం నేర్చుకుంటున్నాం. ఇందులో 4వ పాఠం పాత నిబంధనలోని నిరీక్షణ. అక్కడ మనకి ఎలాంటి నిరీక్షణ ఉంది, దాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలో ఈరోజు పాఠంలో తెలుసుకుందామా. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం హిమావతి గారు. నమస్కారం. మరణము, మరణించుట, ఈ నిరీక్షణ అనే దాని గురించి ధారావాహికలు మనం తెలుసుకుంటున్నాం కదా డాక్టర్ గారు, మరి పాత నిబంధనలో ఉన్న నిరీక్షణ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటారు? చాలామంది క్రైస్తవులు నేటి కాలంలో పాత నిబంధన గ్రంథం లేదు, కొట్టివేయబడ్డది, దానికి విలువ లేదు, దానికి మన రక్షణలో సహాయపడదని చాలామంది చెప్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న విలువైన సత్యాలే క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. క్రొత్త నిబంధన గ్రంథం నెరవేరినవే పాత నిబంధనలో సూచిస్తూ ఉన్నదనమాట. అందుకంటే బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే. ఈరోజు మనం ముఖ్యంగా నేర్చుకునేది నిరీక్షణ గురించి. నిరీక్షణ, రాబో కాలంలో ఏదో గొప్ప కార్యం జరిగింది, ఆశ మనం ఏదో పొందబోతున్నామని ఇప్పటి నుంచి ఎదురు చూడటం అన్నమాట. ఈ ఆశ అంతా కూడా ముఖ్యంగా మనం ఎవరు అనుభవాల ద్వారా నేర్చుకున్నాం అంటే యోబు, తర్వాత కీర్తనేడని దావీదు, మరి యెషయ, దానియేల్ గ్రంథాల నుంచి ముఖ్యంగా చూస్తాం, మేజర్ ప్రాఫిట్స్ నుంచి చూస్తాం. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, గ్రీకు దేశస్థులు చూసినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, ఆత్మ చావదు, పరలోకములో మరి బైబిల్ చెప్పిన ప్రకారం ఆఖరి పునరుద్ధానం అనేది అనవసరం లేదు, ఇవన్నీ కూడాను బైబిల్లో కల్పనా కథలుగా రాయబడ్డాయని చెప్తుంటారు గ్రీకు దేశస్థులు. బైబిల్ని వాళ్ళ ఏమాత్రం కూడా నమ్మరు. అందుట్లో ఆత్మ చావదు అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు కూడాను ఉన్నది. శాశ్వత ఒకసారి మానవుడు పుట్టాడు అని అంటే వాడు ఇంకెప్పుడు ఉంటాడు అని ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆ విధంగా లేదు బైబిల్లో మాత్రం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు కండిషనల్ ఇమ్మోర్టాలిటీ అంటే విధేయుడై జీవించు, అవిధేయుడై మరణించు. కండిషనల్ ఇమ్మోర్టాలిటీ అంటే నీ యొక్క శాశ్వత జీవితము ఒక కారణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. నీ జీవిత విధానాన్ని బట్టి విధేయత చూపించి ఆదాము అవ్వ పాపంలో పడకుండా పండు తినుకోకుండా ఉన్నట్లయితే పరలోకము ఈ భూలోకము ఒకటగా ఉండేది, తేడా ఏమి ఉండేది కాదు. మరణం అనేది, శాపాలు అనేవి, ముళ్ళ పొదలు అనేవి ఏమాత్రం వచ్చేవి కాదు. ఎప్పుడైతే దేవునికి వేరుపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా మరణాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి దేవుడిచ్చిన పద్ధతి ఒకటి ఉండగా ఎప్పుడు కూడాను విధేయతకు సంబంధించినది. మన ఆశీర్వాదాలు పొందాలన్నా కానీ మనం ఎంత ఆయనకి అనుకూలంగా జీవిస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ కండిషనల్ ఇమ్మోర్టాలిటీ. ఆ కండిషనల్ ఇమ్మోర్టాలిటీ గురించి పాత నిబంధన గ్రంథంలో రానున్న నిరీక్షణకు పోల్చి చెప్పబడి ఉంది ఈరోజు పాఠం. బాగుందండి. మరి ఈరోజు పాఠం కోసం ఏర్పాటు చేయబడిన లేఖనం చదవండి హిమవతి. తప్పకుండానండి. హెబ్రిలకు రాసిన పత్రిక 11:17-19 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. మృతుల్లో నుండి మరలా పొందెను అంటున్నారు డాక్టర్ గారు. మరి దేవుణ్ణి మళ్ళా చూస్తాను అనే నిరీక్షణ ఈ పాత నిబంధన గ్రంథంలో ఎలా చూడగలం మనం?
ఇది మనం ముఖ్యంగా యోబు జీవిత చరిత్రలో మనం చూడగలం. ప్రారంభించాలంటే అసలుకి కొంతమంది అంటారు, మీరు క్రైస్తవులు కదా, మీ దేవుడు అందరికంటే గొప్పవాడని చెప్పుకుంటారు కదా, మరి మీ దేవుడు స్వస్థపరచు దేవుడు అన్ని. కానీ మీలో చాలామంది పేదవారు ఉన్నారు, మీలో మీకు కూడా కష్టాలు వస్తాయి మాకు వచ్చినాయి, మరి మీ దేవుళ్ళో గొప్పతనం ఏంటని చాలామంది అడుగుతుంటారు. హబక్కు గ్రంథం చదివినట్లయితే, ఏంటయ్యా దేవుడా ఈ అనీతి మంతులే ఆశీర్వదించబడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళే ఇంకా సంతోషంగా ఉన్నారు, ఏంటని అడుగుతూ ఉంటారు. కానీ నిజమైంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి వారిని వారి వారి పనులు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి యోబు గ్రంథం మనం చూసినట్లయితే, యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, చెడును విసర్జించు భక్తిపరుడు, ఎన్నెన్నో వివరించబడ్డాయి. ఆయన శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఆర్థికంగా గొప్పవాడిగా ఉన్నారు, ఇంటి వారందరూ ఐకమత్యంగా ఉన్నారు, మానసికంగా శాంతి సమాధానంతో ఉన్నాడు. ఇంత ఈ విధంగా మంచి అన్ని విధాలుగా ఆశీర్వదించబడినప్పుడు ఆయనకు ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత వచ్చిన తర్వాత ఆఖరికి ఇన్నర్ కోర్ రిలేషన్షిప్ అంటే తన భార్య వచ్చి ఏమంటుందంటే, ఆ దేవుడు మరి దూషించి సో ఓన్ పార్ట్నర్ వచ్చి అలాగే చెప్తే ఇక యూఆర్ టోటలీ క్రష్డ్ అనమాట, నిన్ను ఇక నలిపివేసి ఇక చావుకే మేలు అన్నట్టుగా ఉన్నప్పుడు ఏమన్నాడనంటే, దేవుడు ఏమన్నాడంటే, ఆ దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు. అంటే ఈ లోకంలో మనకి ఏదున్నా ఏది సాధించినా ఏది కూడాను ఉపయోగం లేదు. రెండోది ఏం చెప్పాడంటే, దేవుడే శాశ్వతమైన వాడు, నా దేవుడు సజీవుడు, ఒక రోజున రక్షణకర్త విమోచకుణ్ణి నేను మరలా చూస్తానని అభయముతో చెప్పి ఉన్నాడు. యోబు యొక్క సాక్ష్యము చాలా గొప్పది. ఆయన మంచివాడై ఉండి జీవితంలో అన్ని బాధలు పడ్డాడు అని అంటే, దేవుని యొక్క సద్గుణాన్ని తెలియపరచున్నాడు, దేవుడు ప్రేమ కొరకు నిలబడి ఉన్నాడు, ఆయన గొప్ప వీరుడిగా బైబిల్లో నిలిచి ఉన్నాడు. బాగుందండి. మరి బైబిల్లో పునరుత్థానం గురించి ఏం చెప్పబడుతుంది హైమవతి గారు? అవునండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన ప్రజల యొక్క మన నిరీక్షణ మనం చూడొచ్చు. ఇక్కడ సమాధి యొక్క పవర్ నుండి బయటికి రావడం, ఇప్పుడు కీర్తనల గ్రంథంలో 48వ అధ్యాయము 49వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, బుద్ధిని లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ధనమును బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి, భోగ భాగ్యాలను బట్టి, దాన్ని బట్టి అతిశయిస్తారు, ఈ లోకపరమైన వాటిని బట్టి గర్విస్తారు. అయితే వాళ్ళకి వాళ్ళే దీవించుకొని మేము బ్రతుకుతున్నాం అనుకుంటారు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఈ యొక్క ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఉంటాయండి, వాళ్ళు ఒక రోజున అవన్నీ మాయమైపోయేవే. అందుకని బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఉండరు, ఒక రోజున మాయమైపోవలసిందే. మనుషులు ఒకనొక రోజున మరి కనుమరుగైపోతారని చెప్పి ఇక్కడ కీర్తనలు 49వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిల్వజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ఒక వాళ్ళు ఘనత వహించిన ఒక రోజున అన్నీ వదిలిపెట్టాల్సిందే. 14వ వచనంలో ఏమందంటే, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును, దేవుడు నన్ను చేర్చుకును. ఎంత చక్కటి వాక్యమో చూడండి. ఎలాగైతే గొర్రెలు చనిపోతూ ఉంటాయో పాతి పెట్టబడతా ఉంటారు, వాళ్ళు కూడా పాతి పెట్టబడతా ఉంటారు, మనుషుల్ని కూడా పాత పెడతారండి. కాబట్టి ఇక్కడ పాతాళంలో వాళ్ళు మందగా కూర్చబడదురు అంటే వాళ్ళందరూ కూడాను పాతి పెట్టబడతారని యోబు చాలా వివరంగా చెప్తున్నారండి. చిన్న విరామం తీసుకుని తర్వాత కొంచెం నేర్చుకుందామండి. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత కొంచెం తెలుసుకుందాం. 4వ పాఠం 2వ భాగంలోకి పునఃస్వాగతం. కొంచెం వివరంగా తెలుసుకుందాం హైమవతి గారు, మీరు చెప్తున్నారు పునరుత్థానం గురించి, దాని గురించి ఇంకొంచెం వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ బుద్ధిమంతుడు మరణిస్తాడు, బుద్ధి లేనివాడు మరణిస్తాడు. అయితే బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే, జీవించినంతకాలం తన ఆస్తి మీద, తన ఘనత మీద, వాటి మీద ఆధారపడి ఆయన మరణించాడు. అయితే బుద్ధి గలనివాడు ఏం చేస్తున్నాడంటే, మరి యోబు ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఏం చెప్తారంటే, యోబు అంటాడు ఈ బుద్ధి లేనివాడు వచ్చి వాళ్ళ ధనాన్ని, మరి కీర్తనాకారుడు వాళ్ళ ధనాన్ని వేరే వాళ్ళకి అప్పు చెప్తారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ యోబులాగే కీర్తనాకారుడు కూడా అదే చెప్పాడు.
ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళకి ఎలాంటి ఉన్నదంటే దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి 1 పేతురు 1:4 ఏమని చెప్తున్నారంటే మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబండుగాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మింపజేస్తున్నాడు. ఆయన మరలా మనని జన్మింపజేస్తున్నాడు. బుద్ధి కలిగినవాడు యేసు క్రీస్తు వారిని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి జీవించినంతకాలం క్రీస్తు మీద ఆధారపడి జీవించాడు కాబట్టి వాడబారిని స్వాస్థ్యము మనకి లభించబోతుంది. ఆయన మరలా జీవిస్తాడు. ఆయన మరణించినా కానీ ఆయన తిరిగి లేపబడతాడు. బుద్ధి లేనివాడు దేవుడి మీద ఆధారపడి దేవుని తిరస్కరించి ఆస్తులు నమ్ముకుని వాటి మీద ఆధారపడి అవన్నీ కూడా ఆస్తులు ఇంకొకరికి ఆయన చనిపోయినాక ఇంకొకరికి అప్పు చెప్పేసి ఆయనకి ఇంకేం మిగులుతుంది, అన్నీ పోగొట్టుకున్నాడు. అది బుద్ధి కలిగిన వాళ్ళ వల్లే మనం జీవించాలి అనేది బాగుందండి. అంటే వీళ్ళు మరలా అంటే మరణం అయిపోయిన తర్వాత మళ్ళా జీవించే అవకాశం ఉంది. దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇప్పుడు జీవిస్తున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. జ్ఞానం కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. బాగుందండి. డాక్టర్ గారు, మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే చాలా కొన్ని లేఖనాల్లో భక్తులు చెప్తున్నారు భూగర్భం నుండి నన్ను పైకి లేపుననే మాట కీర్తనకారుడు కూడా వాడుతున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? భూమి నుండి లేపడం అంటే ఉద్దేశం ఏంటో, అందులోని మర్మం ఏంటో చెప్పండి. మనం ఆది కాండంలోనే కాదు కానీ లేకపోతే వేరే వేరే భక్తి పరులు బైబిల్లో ఉన్న వీరుల గురించి నేర్చుకోవటం, దావీదు ముఖ్యంగా 49వ కీర్తన గ్రంథంలో, 71వ కీర్తన గ్రంథంలో, మరి దేవుడు మానవుడికి ఏ బహుమానం ఏర్పాటు చేశాడు, ఏ స్థితి నుంచి దేవుడు ఆయన లేపుతాడు, భవిష్యత్తు ఎంత గొప్పగా తయారు చేశాడు అన్నది చక్కగా మానవుడిని ఉద్రేకపరచడానికి, ఆయన మంచివాడిగా తీర్చిదిద్దటానికి, ఆయన రాబో కాలం బహుమానం గురించి నోరూరించేలాగా చక్కగా వివరించాడు. ముఖ్యంగా 71వ అధ్యాయము 20వ వచనము, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తెదవు, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము. ఇక్కడ ఒక ప్రార్థనలాగా చేస్తున్నాడు, నేను కష్టాల్లో ఉన్నాను, నేను మరణిస్తాను, కానీ నీ గొప్పతనం మరలా తిరిగి నేను ప్రకటించేలాగా నాకు చేయము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో ఏం రాయబడుతుందంటే, మనం భూగర్భంలో పాతి పెట్టబడి మనుషులందరిని మనం మర్చిపోయినప్పటికీ కొంతమంది సమాధులు చెరిపోయబడతాయి అన్నమాట. అయినా కానీ దేవుని యొక్క జ్ఞాపకంలో ఎవరు మనని చెరపలేరు. దేవుని యొక్క మంచితనంలో ఆయన ప్రేమ నుంచి ఎవరు కూడా మనం వేరు చేయలేరు. దావీదు పేరు ఎంతో గొప్ప పేరు బైబిల్ గ్రంథంలో. ఆయన మరణించినప్పటికీ ఆయన గోత్రంపై ఆ సింహాసనము, దేవుడి సింహాసనం కడతానని చెప్పి ఉన్నాడు. ఈ లోకంలో మన ఎన్ని శ్రమలు భరించినప్పటికీ, ఎన్ని ఘోరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, యెహోవా దేవుడు మన ఎప్పుడు కూడాను మన మరువడు, మన ఆయన్ని వెనిదీయడు, ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, చివరికి ఆయన బహుమానం మన కొరకు ఎప్పుడు కూడాను ఎవరిది వాళ్ళకి ఇస్తాడు. ఎండ్ టైం ఆఖరి రోజుల్లో ప్రతి వారు కూడా వేచి ఉంచవలసింది ఏంటంటే, నిత్య జీవానికి దేవుడు నన్ను లేపినప్పుడు ఎట్లాంటి బహుమానం నాకు ఇస్తాడు, దేవుడు నన్ను ఏ విధంగా మరి బలపరచనై ఉన్నాడు, ఆశీర్వదించనై ఉన్నాడు అన్న ఆ ఆశతో ఎదురు చూడాలి. అది ప్రాముఖ్యమైనది క్రైస్తవ అనుభవంలో. హమీవతి గారు, మరైతే ఈ నిత్య జీవాన్ని పొందుట అనే విషయంలో పాత నిబంధన ఏం చెప్తుందంటారు? ఇప్పుడు భూమి నుంచి లేపుతారని దావీదు గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు తెలియపరిచారు. అవునండి, భూమి నుంచి లేపబడటం అంటే అది పునరుత్థానం అని అంటాం మనం కదా. అవునండి, మరి ఈ నిత్య జీవాన్ని పొందటం అనే అనుభవం గురించి తెలియచేయండి. తప్పకుండా అండి. యెషయా గ్రంథంలో మనము 40వ అధ్యాయము 6-8 మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క ఘనత మనిషి యొక్క సున్నితత్వం మధ్య పరిమళించి అంతలో మాయమైపోయింది. దేవుని యొక్క కృప ఎలా ఉందంటే అన్యులు కూడా కృపణిస్తానన్నాడు దేవుడు. ఎలా అంటే, ఇక్కడ యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో మరి మనము పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, అన్యుడైన వాడు సబ్బాతును జాగ్రత్తగా ఆచరించినట్లయితే వారికి కూడా దేవుడు ఒక కృప చూపిస్తానన్నాడు. దేవుని యొక్క నిబంధనలో నడిచే వారి గురించి, మరి అపవిత్రులైన అన్యులను కూడా, పాపులను కూడా మధ్య వ్యత్యాసం గురించి ఆయన మాట్లాడుతున్నారు. రెండో రాకడ తర్వాత వాళ్ళు కూడా, వాళ్ళు కృప పొందుకున్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వాళ్ళు తిరిగి లేబడతారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, 3వ రాకడలో సమాధానంగా
నాశనము చేయబడ వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోపోయినట్లయితే నాశనం చేయబడతారు. యెషయా గ్రంథంలో సమూలంగా వాళ్ళు ఏం చేయబడతారు, దుర్మార్గులు నాశనం చేయబడతారు. మరణించిన తర్వాత బ్రతికేవి ఏవి ఉండవు, సమూలంగా ఒకేసారి నాశనం చేయబడతాయి. అయితే మూడోసారి ప్రభు వచ్చినప్పుడు నీతి మంత్రులు లేపబడతారు. మలాఖీలో 4:3 చెప్పినట్లుగా, యెషయా గ్రంథము 25 చెప్పినట్లుగా చావుని వాళ్ళు అధిగమిస్తారు. మరి కన్నీరు అనేటువంటిది వారికి కనబడదు. పాత నిబంధన గ్రంథంలో మనకి ఇక్కడ తెలియజేస్తుంది, యెషయా గ్రంథం 24 కూడా నీతి మంత్రులు లేస్తారు, ఏడుపు ఉండదు, దేవుడు రెండో రాకడలో పరలోకానికి తీసుకుని వెళ్తారని ఇక్కడ చెప్పబడింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ పాత నిబంధన అంతా కొట్టివేయబడింది, పాత నిబంధనలో ఏమి లేదు అనుకుంటారు. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాము వాళ్ళు చావును అధిగమిస్తారని, కన్నీరు ఉండదని, వాళ్ళకి దుఃఖం ఉండదని చెప్పి, మా తర్వాత నీతిమంతులు లేస్తారని చెప్పి దేవుని రెండో రాకలో పరలోకానికి తీసుకుని వెళ్తారని యెషయా గ్రంథం 24 ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు పాత నిబంధన కొట్టివేయలేదు. కాబట్టి పాత నిబంధనలో కూడా మనకి ఏంటంటే అన్నీ మరి కొత్త నిబంధనలో కూడా నెరవేర్చినవి ఉన్నాయి. కాబట్టి మనం పాత నిబంధనలో ఇవన్నీ విషయాలు మనం ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా దాన్ని చదవాలని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు పరలోకం తీసుకెళ్తారనే వాగ్దానం మీరు చదివిన వాటిలో ఉంది కాబట్టి నిత్య జీవాన్ని పొందుతాము అది పాత నిబంధన మనకు తేటపరిచింది అంటారు. అవునండి, మనం పరలోక రాజ్యానికి దేవుడు మనం తీసుకెళ్తాడు, ఎందుకంటే ప్రభువు నన్ను తీసుకువెళ్తాడు, మృతుల్లో నుండి ఎలా లేపుతాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుడు నన్ను చేర్చుకును, పాతాల బలములో ఉండి ఆయన నా ప్రాణమును విమోచించునని దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు కూడా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, సమాధి నుండి లేపుతాడు ఆయన అనే నిరీక్షణ. చనిపోయిన తర్వాత వెంటనే పరలోక రాజ్యంలోకి వెళ్తానని కాదు, కానీ యుగయుగాలు సమాధుల్లో ఉండము, ఒకనొక టైంలో దేవుడు మనం లేపి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. జ్ఞానవంతులు బుద్ధి గలవారులు ఎదురు చూసినట్టుగా కనబడుతుంది పాత నిబంధనలో. అదే నిత్య జీవం అనేది ఈ వాక్యాల్లో మనకి చాలా స్పష్టంగా పాత నిబంధనలో కనబడుతుంది. అవునండి, బాగుందండి, చిన్న విరామం తీసుకుందాం. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, మన కొరకు నిత్య జీవం అనేది దాచబడి ఉంచబడింది, దానికోసం మనం ఎదురు చూడటమే అవసరమని ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. చిన్న విరామం తర్వాత పాఠం చివరి భాగం నేర్చుకుందాం. 4 చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ విల్సన్ గారు, మనం ఇప్పుడు చదువుతున్న పాత నిబంధన నిరీక్షణ పునరుత్థానం అని, నిత్య జీవం అని, ఈ నిద్రించటం ఇన్ని మాటలు చదువుకున్నాం కదా, మరి ఇందులోనే మనకి మట్టిలో నిద్రించిన వారని కొన్ని పదాలు మనకు కనబడుతున్నాయి, వారి పరిస్థితి ఏమై ఉంటుంది అంటారో చెప్పండి. మనం దీన్ని దానియేలు గ్రంథం నుంచి మనం బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చు. చాలామంది క్రైస్తవులు మరణాన్ని గురించి పునర్ధానాన్ని చూసినప్పుడు ఓన్లీ యేసుప్రభు పునర్ధానమే చూస్తారు, కానీ పాత నిబంధన గ్రంథంలో ఇంత అభయమైన మాటలు, ఇంత బలపరిచే వాక్యాలు, ఇన్ని రుజువులు ఉన్నాయి, ఇంతమంది పాతి పెట్టబడ్డారు, వాళ్ళు దేవుని కొరకు వేచున్నారన్న విషయాన్ని చాలా పరిశీలనగా చూడరు. ఉదాహరణకి దానియేలు గ్రంథం 12 ఆ కాలమందు జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అంటే ఏ కాలంలో శ్రమలు వచ్చినప్పుడు, ఆఖరి కాలంలో సాతానుడు ప్రతివారిని కూడా తారుమారు చేసి గలిబిలి చేసి హింసం చేస్తున్నప్పుడు, సిద్ధాంతాలను పాడు చేస్తున్నప్పుడు, సత్యాలను పాడు చేస్తున్నప్పుడు, ఆ కాలంలో దేవుని ప్రజల తరఫున, అంటే వాక్యం నేర్చుకున్న వాళ్ళ తరఫున దేవుడే వచ్చి నిలబడి మన తీర్పు తీరుస్తాడు. అప్పుడు నీ జనులు రాజ్యమును కూడిన కాలం మొదలుకొని ఆ కాలం వరకు నిన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథము నుండి దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. అంటే దేవుని పేరట ఉన్నవాళ్ళెవరు, మరణించినా కానీ జీవించినా కానీ, అర్థమవుతుందండి, ప్రతి వారు కూడాను సాతానుడి శాపం నుంచి దేవుని ఆశీర్వాదంగా మారతారు. ముఖ్యంగా జీవించే వాళ్ళు మాత్రం, వాళ్ళు ఏ శ్రమలు వచ్చినా కానీ దేవుడు వారిని తప్పిస్తాడు. ఎందుకంటే ఆఖరి రోజుల్లో మరణశాసనం వస్తుంది, షిఫ్టింగ్ వస్తుంది, షేకింగ్ వస్తుంది, ఆదివారం చట్టం వస్తుంది, దేవుని ముద్ర వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని ప్రజల తరఫున ఆయన గ్రంథాలు, అంటే ఆయనకి విధేయులైన ఉన్నవారు అందరి పేర్లు దాంట్లో రాయబడింది. మరియు సమాధుల్లో నిద్రించున్న, ఇప్పుడు వరకునేమో జీవించున్న వారి గురించి శ్రమలుంటే వాళ్ళని కాపాడతాడని, ఒకవేళ మరణించినట్లయితే, మరియు సమాధిలో నిద్రించిన అనేక మేల్కొందరు కొందరు నిత్య జీవను అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు. అంటే రెండు రకాలైన మనుషులు ఉంటారు యేసుప్రభు వారు వచ్చినప్పుడు. ఒకళ్ళేమో శాశ్వతంగా శాపాన్ని పొందేవారు, అంటే దేవుని వాక్యాన్ని ఏమాత్రము కూడాను లెక్క చేయక, మరి విధేయత చూపించుకోకుండా శాపంలో ఉన్నవారు, ఒకళ్ళు మాత్రం దేవుని వాక్యంలో ఉన్నవారు. ఈ పాఠంలో నేను నేర్చుకున్న ఈ తలంపు ఏంటంటే,
పునర్ధానం అంటూ ఖచ్చితంగా ఉంది. సద్దూకీయులు పునర్ధానాన్ని ఎప్పుడు నమ్మలేదండి. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు వారికి పునర్ధానమును జీవమును నేనే అనని మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో వివరంగా, యోహాన్స్ వార్త 11వ అధ్యాయంలో వివరంగా చెప్పి ఉన్నాడు. అర్థమవుతుందండి, పునర్ధానం లేదని అనటానికి నీలో విశ్వాసం లేదనమాట మొట్టమొదటిది. కానీ పునర్ధానం ఉన్నది, కానీ ఏ పునర్ధానంలో ఉంటావు? ఇందాక సిస్టర్ గారు హైమావతి చెప్తున్నారు సరే, అన్నీ అందరూ ఆయన్ని చూస్తారు ప్రకటన 1:7 ప్రకారం, కానీ ఆయన రొమ్ము కొట్టుకుని అమ్మో ఈయన దగ్గర నుంచి నన్ను దాచిపెట్టను అంటే పాపులు అందరూ మరణిస్తారు. కానీ ఎవరైతే ఆయన ఎదురు చూసి సంతోషంగా ఉన్నారు పరలోకం వెళ్తారు. కానీ మరలా 1000 పరిపాలన తర్వాత వాళ్ళందరూ కూడాను లేపబడి ఖచ్చితంగా వాళ్ళు 2వ మరణంలో వాళ్ళు పాల్గొంటారు. నిజమైన వాక్యం ఏంటంటే, ఎవరైతే నిద్రిస్తున్నారో ప్రభువునందు వాళ్ళు మట్టయిపోయినా కానీ, వాళ్ళు గుర్తింపు లేనప్పటికీ దేవుడు వారిని మరలా లేపుతాడు, మహిమ శరీరంగా మారుస్తాడు, పరలోకంలో నిత్యం ఉంటారు. మనం దాని గురించి ఏమాత్రం కూడాను భయపడవలసిన అవసరం లేదు, సందేహం అవసరం లేదు. చాలా బాగుందండి, చాలా సంతోషకరమైన మాట. మరి ఈ పాఠంలోని పాత నిబంధన నిరీక్షణలో ఇంకేమైనా అదనపు అంశాలు ఉన్నాయంటారా? అవునండి, ఇక్కడ మనకి యేషగ్రంథ 25లో చావుని కూడా అధిగమిస్తామని చెప్పి చెప్పడిందండి. చనిపోయిన వారు లేస్తారు, మనకి ఇక బాధ లేదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. దేవుడు తన 2వ రాకడలో వచ్చినప్పుడు మన పవిత్రులుగా ఉన్నవారిని పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్తాడు. ఇంకా ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేపబడతారు, నీతివంతులు మరి లేపబడతారు. లేపబడినప్పుడు వారు ప్రేమించిన వారు లేచినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి గొర్రెపిల్ల విందులో అందరూ కూడా పాలుభాగస్థులుగా ఉండి చాలా ఆ యొక్క విందులో కూడా చక్కగా పాల్గొంటారు. ఇక్కడ ఎలెన్ జీ వైట్ గారు ఏం చెప్తున్నారంటే, బైబిల్ కామెంటరీలో మనం చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి వారు కూడా నిజంగా ప్రధాన దూత శబ్దం ఊదినప్పుడు వారు తిరిగి లేపబడతారు. ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఏం చేస్తాడని అంటే వాళ్ళని భద్రంగా దాస్తారని. మొదటి రాకలో ప్రతి ఒక్కరిని కొన్న దేవుడు భద్రంగా దాస్తున్నాడు. మొదటి వాళ్ళు దేవుడితో బ్రతికారు, దేవుడితో ఉన్నారు, దేవుని యొక్క గుణగణాలను కలిగి ఉన్నారు, దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడినటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క దివ్యమైన ప్రవర్తన ఉంది కాబట్టి మొదటి పునరుద్ధానం వారి ఆత్మలను ఆయన భద్రపరుస్తాడు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అని ఎలెన్ జీ వైట్ గారు చెప్తున్నారు. 2వ రాకడ వచ్చే వరకు, దూతలు వచ్చే వరకు వారిని భద్రం కాస్తారంట. దేవునితో అంటుకట్టుబడి జీవించారు కాబట్టి చనిపోయిన అనంతరం వారికి మొదటి పునరుద్ధానము యేసు యొక్క 2వ రాకడ ప్రశస్తమైనటువంటి వెండిని బంగారాన్ని దాచినట్లుగా దేవుడు వారిని దాస్తారు. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి పేర్లు మనం పాట వాక్యంలో చదువుకున్నట్లుగానే దాఖలాలు చేయబడి ఉంటాయి. వాళ్ళు మరణించినా కానీ అక్కడ మన యొక్క పేర్లు అన్నీ కూడా దాఖలాలు చేయబడి ఉంటాయి, భద్రపరచబడి ఉంటాయి. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నప్పుడు, మనం ఒకవేళ మరణించినా ప్రభు వచ్చినప్పుడు, ఆయన 2వసారి వచ్చినప్పుడు మనల్ని తిరిగి లేపుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. మరి భక్తురాలని ఎలెన్ జీ వైట్ గారు కూడా తెలియజేస్తున్నారు బైబిల్ కామెంటరీ మరి 1143 వాల్యూమ్ 4లో. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చక్కగా విపులంగా చేయబడి చూపించబడి ఉన్నవి సత్యాలు. దేవుడు వారికి బయలుపరిచిన విషయాలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో నిరీక్షణ గురించి చాలా బలంగా రాయబడింది. సమాధులు చేసిన తర్వాత పాత నిబంధన రక్షణ లేదని, ఆత్మ వాళ్ళకి జీతం పొందలే, రకరకాలని చెప్పుకోవడానికి మనకి తావులేదు. ఎందుకంటే ఈ వాక్యంలో మాత్రం స్పష్టంగా రాయబడి ఉన్నది. అంత గొప్ప యోబే అంత గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండగా, దావీదు మన కొరకు వేచి ఉండగా, అబ్రహాం వేచి ఉండగా, మనం ఎందుకు ఇంకా విశ్వాసంలో బలహీనపడాలి? ఖచ్చితంగా దేవుడు ప్రతి సమాధిని లేపుతాడు. మనం అందరిని చూడబోతున్నాం, వాళ్ళతో సహవాసం చేయబోతున్నాం, వాళ్ళు వాళ్ళ జీతాలు వాళ్ళు పొందనై ఉన్నారు. తప్పకుండా తిరిగి పునర్ధానం అనేది నిజము. బాగుందండి, అయితే ఇప్పుడు వాళ్ళందరూ లేపబడబోతున్నారు, మనం కూడా వారితో పాటు లేస్తాము. ఒకవేళ మనం మరణించి ఉంటే చాలా బాగుందండి. చాలా చక్కని పాఠం, చాలా వివరంగా చెప్పారు. చాలా ధన్యవాదాలు. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో మన కొరకు ఎన్ని నిరీక్షణకరమైన ఉదాహరణలు ఎదురు చూసి ఉన్నాయో, అక్కడ దాఖలా కాబడి ఉన్నాయి. మనం వాటిని తెలుసుకోవటం ద్వారా మన నిరీక్షణ కూడా ఏమాత్రం సడలిపోకుండా మనం క్రీస్తునందు ఉంచడానికి గొప్ప అవకాశం. ఇంతేకాదు, సిలువకు ముందు పునరుత్థానములు చాలా ఉన్నాయంట. అది తెలియాలంటే 5వ పాఠం మనం తప్పకుండా వినాలి, నేర్చుకోవాలి. అంతవరకు క్రీస్తునామములు శుభములు.